క్రంచీ ఎగ్ ఫింగర్స్ కి కావాల్సిన పదార్థాలు కోడిగుడ్లు 4 మైదా పిండి 1 కప్పు కార్న్ ఫ్లోర్ 1 కప్పు ఉప్పు తగినంత బిర్యానీ పొడి 1 స్పూను కారం 1 స్పూను క్రంచీ ఎగ్ ఫింగర్స్ కి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో చూసేద్దాం అసలు ఎగ్ అంటేనే మన ఎగ్ తో ఏం చేసినా ఎక్కువ శాతం సాఫ్ట్ గా ఉంటుంది కానీ ఎగ్ తో మీరు ఇప్పుడు క్రంచీగా ఎలా తయారు చేస్తారు అనేది డౌట్ లెట్స్ సీ ఏం చేద్దాం మనం ఫస్ట్ సో ఫస్ట్ మనం ఎగ్స్ బీట్ చేసుకోవాలి సో ఈ లోపల పాన్ వెలిగిద్దాము నేను ఎగ్స్ బీట్ చేసే లోపల అంటే ఇప్పుడు మనం ఇది తయారు చేసుకోవడానికి ఎగ్స్ ఎక్కువే కావాలా లేకపోతే ఎక్కువ అవసరం లేదా నార్మల్ గానే సరిపోతుందా ఎగ్స్ ఒక కనీసం ఒక 4 ఎగ్స్ తీసుకుంటే సరిపోతుందా క్రంచీ ఎగ్ ఫింగర్స్ తయారు చేసుకుంటున్నాము లెక్చరర్స్ కోసం ఎస్పెషల్లీ ఇప్పుడు 4 ఎగ్స్ కూడా మనం బీట్ చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకున్నాం కాబట్టి యా సో దీని మనం మొత్తం బీట్ చేయాలి యా salt కొద్దిగా pepper ఈ లోపల నేను ఇందులో నూనె వేయమంటారా నూనె ఎంత వేయాలి అంటే నార్మల్ గానేనా నార్మల్ గానే ఆమ్లెట్ కి మనం ఎట్లా ఇస్తాం కొద్దిగా 1 స్పూన్ లైక్ ఉప్పు పెప్పర్ పౌడర్ వేసుకున్నాం మనం ఇందులో అది చక్కగా మిక్స్ అయ్యేలాగా బీట్ చేసుకోవాలన్నమాట అలా బీట్ చేసుకుంటే అన్నిట్లోకి సమానంగా ఉంటుంది మనం ఆమ్లెట్ లాగా వేసుకున్నప్పుడు చిన్నగా పెట్టేసుకుంటున్నాను నా ఫ్లేమ్ పెద్దది పెట్టచ్చు పెద్దది నూనె వేడకాలి కదా నూనె వేడైంది అయిందా సో ఇది కలుపుతాం కదా మూత పెట్టేసేయాలి కదా యా మూత పెట్టద్దాం లో ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని ఉంచాలి అంటే ఎంత సేపు ఉంచాలి కుక్ అయిపోవాలి పైన కూడా మీకు వైట్ గా వచ్చేస్తుంది కదా అంత నౌనౌడిపోయి అంతవరకు కూడా మనం ఉంచుకోవాలి ఈ లోపు అసలు లెక్చరర్స్ లో పెద్ద వాళ్ళు కూడా ఉంటారు అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి త్వరగా నీరసం వస్తూ ఉంటుందన్నమాట అలాంటి వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు సో ఎవ్రీ ఆర్లీ అంటే మనకి ప్రతి గంట గంటకి మీకు బ్రేక్ గాని ఏదైనా వచ్చినప్పుడు ఈ లెక్చరర్స్ ఏంటంటే కొంచెం రాగి జావ లాంటివి లేకపోతే బార్లీ వాటర్ కానీ ఇలా లిక్విడ్స్ తీసుకుంటూ ఉంటే మంచిది లిక్విడ్స్ తీసుకోవాలి అదే ఒకవేళ మనకి ఇట్లా అంటే ఫుడ్లో అయితే ఫుడ్లో అంటే చిన్న చిన్న స్నాక్స్ అంటే మనకి ఫ్రూట్స్ నార్మల్గా మనకి పుచ్చకాయ ముక్కలు లేకపోతే ఆరెంజ్ ముక్కలు యాపిల్ ఇట్లాంటివి సాలిడ్స్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ టైం ఉండదు మనకి పీరియడ్ టు పీరియడ్ మనకి మధ్యలో ఎక్కువ ఉండదు మాక్సిమం ఒక 2 to 3 మినిట్స్ గ్యాప్ వస్తుంది సో అలాంటివి ఫాస్ట్గా తినగలిగేవి తీసుకుంటే బెస్ట్ మరి లంచ్ బాక్స్ లో కూడా ఇప్పుడు ఇలాంటి తయారు చేసుకొని తీసుకెళ్లొచ్చా లేకపోతే అలాంటి వాళ్ళ లంచ్ బాక్స్ లో ఎలా తయారు చేసుకొని తీసుకెళ్ళాలి సో లంచ్ బాక్స్ లో ఏంటంటే వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అయ్యి ఎనర్జీ కూడా ఇచ్చేది బాగా ఉండాలి సో అంతకనే ఏంటంటే మనకి కూర అన్నం పప్పు అన్నం చారు అన్నం పెరుగన్నం అట్లా కాకుండా మన పులిహోర నెక్స్ట్ బాగా బలాన్ని ఇచ్చే ఆమ్లెట్ తో అంటే ఎగ్ తో చేసేవన్నీ పెడుతున్నాం కాబట్టి ఇలాంటివి తీసుకోవచ్చు దీని బదులు చికెన్ తీసుకోవచ్చు ఫిష్ తీసుకోవచ్చు మీకు ఏదైతే ప్రిపరేషన్ ఈజీగా ఉంటుందో అది చేసి పట్టుకెళ్తే వాళ్ళకి బెటర్ చాలా మంది లెక్చరర్స్ ఏంటంటే పీరియడ్ కి నుంచునే ఉంటారు నుంచునే లెసన్స్ చెప్తారు చాలా తక్కువ అరుదు వాళ్ళు కూర్చునేది అసలు అలాంటప్పుడు నుంచునే నుంచుని బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా బ్యాక్ పెయిన్ వస్తుంది మోకాళ్ళ నొప్పులు వస్తాయి వీళ్ళు మోకాళ్ళ నొప్పులు యాంకిల్ పెయిన్స్ ఇవన్నీ వస్తాయి సో బేసిక్ గా ఏంటంటే జాయింట్ పెయిన్స్ రాకుండా ఉండడం కోసం ఎక్కువ కాల్షియం తీసుకోవాలి కంపల్సరీ కాల్షియం సప్లిమెంట్ అయినా తీసుకోవాలి లేకపోతే ఫుడ్ లో కాల్షియం చాలా మంది ఏంటంటే పెద్దవాళ్ళం అయిపోయాం పాలు ఇంకా మేమేం తాగుతాము కాఫీలు టీలు సరిపోతాయి అంటారు కానీ అలా కాదు ఆఫ్టర్ 30 ఇయర్స్ ఎవరికైనా సరే మగవారికైనా సరే ఆడవారికైనా సరే మిల్క్ ఇస్ కంపల్సరీ ఒకవేళ మిల్క్ తీసుకోవట్లేదు లేకపోతే మిల్క్ ఇష్టం లేదు పడదు అనుకుంటే కనుక దానికి ఆల్టర్నేటివ్ సోయా మిల్క్ కానీ బాదం మిల్క్ కానీ ఏదో ఒకటి తీసుకోవాలి మ్యామ్ ఇది పొంగింది ఎస్ పొంగింది ఇప్పుడు తిరగేద్దాం దీన్ని వావ్ హే పర్ఫెక్ట్ అబ్బా బ్రహ్మాండంగా వస్తుంది చూస్తుంటేనే మంచి టెంప్టింగ్ గా అనిపిస్తుంది అసలు ఇప్పుడు కూడా మళ్ళీ మూత పెట్టేసేయాలా అవసరం లేదు ఒక 1 మినిట్ నుంచి దీని కట్ అయ్యి ఒక 1 మినిట్ నుంచి తీసేద్దాము మనం ఇప్పుడు క్రంచీ ఎగ్ ఫింగర్స్ తయారు చేసుకుంటాము ఎగ్ తో ఎప్పుడు బాయిల్డ్ ఎగ్ లేకపోతే ఆమ్లెట్ తయారు చేసుకుంటాము ఇలాంటివి ఎగ్ బుర్జీ తయారు చేసుకుంటాము ఎక్కువగా ఈ మూడిట్లో ఏదో ఒక రకంగా తయారు చేసుకుంటూ ఉంటాం కాబట్టి అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా టైం ఉన్నప్పుడు ఇలా క్రంచీ ఎగ్ ఫింగర్స్ తయారు చేసుకోవడము బాగుంటుంది తినడానికి కూడా వెరైటీగా ఉంటుంది కాబట్టి ఆ తిన్నలో కూడా మీరు తింటున్నప్పుడు కూడా హ్యాపీ ఫీలింగ్ వస్తుంది ఎస్ ఏదైనా సరే అసలు మనకి నచ్చింది తింటున్నప్పుడు ఏదైనా కొత్తగా తయారు చేసి తింటున్నప్పుడు ఎవరన్నా చేసి పెట్టి ఇచ్చి బాగుంది అనే దానికంటే కూడా మనం తయారు చేసి పక్కన వాళ్ళకి ఇస్తే వాళ్ళు బాగుంది అంటే వచ్చే ఫీలింగే వేరు అందుకనే ఇలాంటివన్నీ తయారు చేసుకోమని చెప్పి చెప్తున్నాము ఇక్కడ ఆమ్లెట్ అయితే అయిపోయింది కాబట్టి కట్టేద్దాము దీన్ని ప్లేట్ లో సర్వ్ చేసుకుందాం
పాన్ పెట్టుకుందాము ఇదే పెట్టేసేనా యా నూనె దాంట్లో ఆయిల్ డీప్ ఫ్రై కోసం యా మనం ఏదైతే ఆమ్లెట్ పెట్టుకున్నామో దాన్ని స్ట్రిప్స్ కింద కట్ చేయాలి ఓకే అంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది కదా చాలా జాగృతగా మనం కట్ చేయాలి అంటే మరి అంత సాఫ్ట్ ఉంటుంది మనం ఫ్రై చేసాం కదా ఇది ఆమ్లెట్ లాగా దీని స్ట్రిప్స్ కింద కట్ చేసుకుందాం ఓకే సో చూస్తున్నారు కదా ఎలా తయారు చేస్తున్నారో క్రంచీ ఎగ్ ఫింగర్స్ ని మధ్యలోకి జస్ట్ ఒక్కసారేనా లేకపోతే ఒక్కసారి ఫింగర్స్ అన్నారు కాబట్టి మనకి ఆ ఫింగర్స్ పొడవుగా ఉంటుంది కట్ చేసుకొని మనం బ్యాటర్ ప్రిపేర్ చేస్తాం కార్న్ ఫ్లోర్ అండ్ మైదా కలిపి కార్న్ ఫ్లోర్ మైదా రెండు కారం దాంట్లో కూడా తగినంత ఉప్పు వేసుకోవాలి సాల్ట్ లేకుండా మనం కలుపుకోవాలి సరిపోతుంది సరిపోతుంది కదా మనకి కార్న్ ఫ్లోర్ మైదా అలాగే దాంట్లో కొద్దిగా ఉప్పు కారం వేసుకుంటున్నాము ఈ కార్న్ ఫ్లోర్ మైదా ఉప్పు కారం అనేది ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట తగినన్ని నీళ్లు పోసి మరి ఎక్కువగా పల్చగా కూడా నేను తయారు చేసుకోలేదు కొంచెం గట్టిగానే తయారు చేసుకున్నాం యా సో అలా వచ్చేస్తుందన్నమాట మరి ఎక్కువ పల్చగా కూడా తయారు చేసుకోలేదు ఇక్కడ ఆయిల్ వేడైందమ్మా నాకు తెలుసు అయ్యిందని అనుకుంటున్నాను అయిపోయింది కదా సో దీన్ని తీసేద్దాము సో ఇప్పుడు మనం ఏదైతే ఆమ్లెట్స్ పెట్టుకున్నామో దాన్ని జస్ట్ ఓ ఇలాగా చేస్తే మనకి ఆ కార్న్ ఫ్లోర్ ఉంది కాబట్టి మనకి చాలా క్రంచీగా వస్తాయి అన్నమాట క్రంచీ ఎగ్ ఫింగర్స్ టర్న్ చేస్తూ ఉంటాను నేను ఇలా తిప్పేస్తూ ఉంటాను ఎందుకంటే మనకి ఒక సైడ్ ఎక్కువగా కాలిపోతుంది కాబట్టి అలా తిప్పేసుకుంటే రెండు సైడ్లా కూడా సమానంగా కాలుతుంది ఎంత ఈజీనో మనకి జస్ట్ ఆమ్లెట్ వేసుకుంటే నేను చక్కగా కార్న్ ఫ్లోర్ మైదా కాంబినేషన్లో మళ్ళీ దీన్ని డిప్ చేసేసి ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే కూడా ఒకసారి టర్న్ చేసుకుందాము ఇదొక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము మ్యామ్ స్టవ్ ఆఫ్ చేసేస్తారా క్రంచీ ఎగ్ ఫింగర్స్ కి కావాల్సిన పదార్థాలు కోడిగుడ్లు నాలుగు మైదా పిండి ఒక కప్పు కార్న్ ఫ్లోర్ ఒక కప్పు ఉప్పు తగినంత బిర్యానీ పొడి ఒక స్పూను కారం ఒక స్పూను క్రంచీ ఎగ్ ఫింగర్స్ తయారు చేసుకునే విధానం ముందుగా కోడిగుడ్లను ఒక గిన్నెలో పగలగొట్టుకొని అందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత పాన్ పెట్టి అది వేడైన తర్వాత నూనె వేసి అది కూడా వేడైన తర్వాత మనం ముందుగా కలుపుకున్న ఎగ్ మిశ్రమాన్ని అందులో వేసుకొని ఉడకనివ్వాలి అది తయారయ్యి దానిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలా తీసుకున్న వాటిని సన్నగా ఫింగర్స్ లాగా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి తగినంత నూనె వేసి అది వేడయ్యేలోపు ఒక గిన్నె తీసుకొని మైదా పిండి కార్న్ ఫ్లోర్ కారం తగినంత ఉప్పు కొన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి ఇందులో కట్ చేసిన ఆ ఫింగర్స్ ని ముంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే లెక్చరర్స్ కి మరియు స్టూడెంట్స్ కి ఎంతో టేస్టీగా ఉండే క్రంచీ ఎగ్ ఫింగర్స్ రెడీ.